ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి శుక్రవారము, అమలోద్భవి మాత ఉత్సవము. నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అని అనెను. నీవు మొండిమొలతో ఉంటినని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడు చేసిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, పాము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే పాముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీ ఒక్కదానివే శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదవు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితుకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువునకు కొత్త పాట పాడుడు, అతడు అద్భుత కార్యములను చేసెను. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. 2వ పట్టణము పునీత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 12వ వచనం వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞతలమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒసిగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను, నిర్ణయమును అనుసరించి జరుగును. ఆది ఎందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవమహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత
లూకాగారు వ్రాసిన సువిశేషము 1:26 నుండి 38 వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గల్లియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు వివాహము చేయబడిన కన్యక యద్దకు పంపబడిను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడుకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.